ఈరోజు మొదటి ప్రశ్న మేము సైతం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సంభాషణ వ్యాసం లేఖ ఆత్మకత మేము సైతం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ లేఖ మేము సైతం యొక్క పాఠ్యాంశం యొక్క ప్రక్రియ లేఖ నెక్స్ట్ ప్రశ్న మేము సైతం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు సామాజిక స్పృహ భాషాభిరుచి త్యాగబుద్ధి మేము సైతం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు సామాజిక స్పృహ మూడవ ప్రశ్న మేము సైతం పాఠ్యాంశంలో తాతయ్యకు లేఖ రాసిన వారు లింగమ్మ రాధా ప్రధానోపాధ్యాయులు నాయనమ్మ మేము సైతం పాఠ్యాంశంలో తాతయ్యకు లేఖ రాసినవారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ లింగమ్మ నాలుగవ ప్రశ్న లింగమ్మ ఏ పట్టణంలో నివసిస్తుంది అమరావతి తిరుపతి కాకినాడ వరంగల్ లింగమ్మ ఏ పట్టణంలో నివసిస్తుంది అంటే ఎక్కడి నుంచి లెటర్ రాసింది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ కాకినాడ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ మేము సైతం పాఠ్యాంశంలో లింగమ్మతో పాటు ముసలితాతకు సహాయం చేసింది ఎవరు తాతయ్య రాధ ప్రధానోపాధ్యాయులు నాయనమ్మ మేము సైతం పాఠ్యాంశంలో లింగమ్మతో పాటు ముసలి తాతకు సహాయం చేసింది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు రాధ ఆరవ ప్రశ్న మేము సైతం పాఠ్యాంశంలో తాతయ్య గారి పేరు శివ నారాయణ నారాయణ మాపటి పెద్దయ్య శంకరాచారి మేము సైతం పాఠ్యాంశంలో తాతయ్య గారి పేరు సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు నారాయణ ఏడవ ప్రశ్న లింగమ్మ తన లేఖలో రాసిన తాతయ్య గారి చిరునామా శ్రీకాకుళం జిల్లా నెల్లూరు జిల్లా గుంటూరు జిల్లా కర్నూలు జిల్లా లింగమ్మ తన లేఖలో రాసిన తాతయ్య గారి చిరునామా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ గుంటూరు జిల్లా రేపల్లె ఎనిమిదవ ప్రశ్న లింగమ్మ మా లింగమ్మ ఎన్నో తరగతి చదువుతూ ఉంది ఐదవ తరగతి ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి లింగమ్మ ఎన్నవ తరగతి చదువుతూ ఉంది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు ఆరవ తరగతి నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న లింగమ్మ గారి తండ్రి పేరు సీనయ్య గణపతి రామ్మూర్తి నారాయణ లింగమ్మ గారి తండ్రి పేరు ఆరవ తరగతి చదువుతున్న లింగమ్మ గారి తండ్రి పేరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు గణపతి పదవ ప్రశ్న మేము సైతం పాఠ్యాంశంలో రెండవ లేఖను రాసింది ఎవరు లింగమ్మ తాతయ్య ప్రధానోపాధ్యాయులు గణపతి లింగమ్మ తాతయ్య ప్రధానోపాధ్యాయులు గణపతి మేము సైతం పాఠ్యాంశంలో రెండవ లేఖను రాసింది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు తాతయ్య తాతయ్య లింగమ్మకు రాయడం జరిగింది నెక్స్ట్ పదకొండవ ప్రశ్న క్రింది వరుసలలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి పోస్ట్ కార్డు ఇన్లాండ్ లెటర్ సెల్ ఫోన్ కవర్ క్రింది వరుసలలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ కవర్ కవర్ అనేది పైవాటికి సంబంధం లేని పదం నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమగనప్పుడు దీర్ఘం ఏకాదేశం అయితే ఏర్పడే సంధి గుణసంధి యనాదేశ సంధి సవర్ణ దీర్ఘ ఉత్వ ఉత్వసంధి ఆ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమగనప్పుడు దీర్ఘం ఏకాదేశం అయితే ఏర్పడే సంధి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ సవర్ణ సంధి పద్మూడవ ప్రశ్న కోటీశ్వరులు పదం విడదీగా సంధి కోటి ప్లస్ ఈశ్వరులు పదంలో ఏర్పడే సంధి గుణసంధి యనాదేశ సంధి సవర్ణ దీర్ఘసంధి ఉత్వ సంధి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ సవర్ణ దీర్ఘ సంధి పద్నాలుగవ ప్రశ్న పితృణం సంధి పితృ ప్లస్ రుణం పితా ప్లస్ రుణం పితృ ప్లస్ రుణం పితృ ప్లస్ రుణం పితృణం సంధి విడదీయగా ఏర్పడే పదాలు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ పితృ ప్లస్ రుణం పదహైదవ ప్రశ్న విద్యార్థి సంధి విడదీస్తే విద్యా ప్లస్ అర్తి విద్యా ప్లస్ ఆర్తి విద్యా ప్లస్ అర్తి విద్యా ప్లస్ అర్తి విద్యార్థి సంధి విడదీస్తే ఏర్పడే పదాలు దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ విద్యా ప్లస్ ఆర్తి సాధారణంగా అయితే దాకు దీర్ఘం ఉండకపోవచ్చు అని నా అంచనా మేము సైతం పాఠ్యాంశంలో తాతయ్య లేఖలు లింగమ్మని ఏమని సంబోధించాడు మేము సైతం పాటించాలో తాతయ్య లేఖలో లింగమ్మని ఏమని సంబోధించాడు చిట్టి తల్లి బంగారు తల్లి ముద్దుల తల్లి చిన్నారి తల్లి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు బంగారు తల్లి నెక్స్ట్ క్వశ్చన్ మంచి వాళ్ళు మేలు చేస్తారు చెడ్డవాళ్ళు డ్యాష్ చేయాలని చూస్తారు వ్యతిరేక పదం రాయండి మంచివాళ్ళు మేలు చేస్తారు చెడ్డవాళ్ళు డ్యాష్ చేయాలని చూస్తారు వ్యతిరేక పదం సో వెరీ ఈజీ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు కీడు చేయాలని చూస్తారు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి